అడవి జంతువులు పక్షుల నుంచి రైతులు పంటలను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు యువ రైతులు బాలాజీ సాయి కిరణ్ పంటను కాపాడుకునేందుకు వినూత్న మార్గం ఎంచుకున్నారు. ఇంట్లో వృధాగా పడి ఉన్న సైకిల్ హ్యాండిల్, బేరింగ్, రేడియం మాస్కులతో ఓ బొమ్మను తయారు చేశారు. దాన్ని అటు ఇటు గాలికి తిరిగేలా పంట పొలంలో ఏర్పాటు చేశారు. రాత్రివేళ శబ్దం వచ్చేలా బ్లూటూత్ స్పీకర్ని అమర్చారు. ఫలితంగా 5 ఎకరాల్లో వేసిన క్యాబేజీ, టమాటా పంటకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైతు బాలాజీ తెలిపారు. దిష్టిబొమ్మ తయారీకి 900 రూపాయలు ఖర్చు చేసినట్లుగా చెప్పారు.